అతడు తన వ్యక్తిగత సాక్ష్యం గురించి తన వ్యక్తిగత జీవితం గురించి సింహాసనం దగ్గర తీర్పు పొందుతాడు బహుమతులు పోగొట్టుకుంటాడు కానీ సర్వ సత్యాన్ని వినకపోతే నువ్వు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు నేను ఒక మాట అంటాను ఆ వ్యక్తి సాక్ష్యం గొప్పదైతే నీకు రక్షణ వస్తదా సంఘమంతా ఈ ఆలోచన విధానంలో కరప్ట్ అయిపోయింది ఎంత నీతిగా ఉంటే మాత్రం దేవుడు ఒప్పుకుంటాడా నీ క్రియలు నీ విశ్వాసం నీ ప్రేమ అంత బానే ఉంది కానీ నింద మోపుతున్నాను ఎందుకంటే యెజబెల్ని పారద్రోలే జ్ఞానం నీకు లేదు ఈ రోజు సంఘ పరిస్థితి నీ క్రియలు ఎలా ఉన్నాయి ఎదుటి వారిని గూర్చిన నీ అంచనాలు ఎలా ఉన్నాయి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి వందల వేల సంవత్సరాలుగా వ్యక్తిని చూసే వారు చెప్పేది నమ్మారు కాలము సంపూర్ణమవుతుంది వ్యక్తిని సాతాను తప్పుగా చిత్రీకరించవచ్చును గాని ప్రణాళికను వాడు చెరపలేడు మనం వాక్యమును చూద్దాం నోటి ఫలమును చూద్దాం వ్యక్తి తన జీవితాన్ని దేవునికి చూపించుకుంటాడు మనకు అనవసరం అతడు చెప్పింది సత్యమా కాదని మాత్రం చూడండి పౌలు భక్తుని శరీరంలో ఉన్న అభ్యంతరాలను సంఘము పట్టించుకోకుండా చూడకుండా దాన్ని బట్టి అతన్ని తృణీకరించకుండా క్రీస్తు యేసు వలెను అందుకు వాళ్ళు సంపూర్ణులయ్యారు దేవునికి స్తోత్రం కలుగును గాక వ్యక్తిలోని బలహీనతలు చూడొద్దు ఇది సంఘానికి దేవుడిచ్చిన పిలుపు దేవుని దాసుడిగా ప్రపంచ సంఘానికి ఇస్తున్న పిలుపు ఇది మనుషుల్ని చూడడం మానేసే నియమానికి వద్దాం వాక్యాన్ని మాత్రమే చూసే నియమానికి వద్దాం మనిషి దైవం అవుతాడు ఆ రోజు దేవునికి స్తోత్రం కలుగును మన క్రియలు దైవం చేత నింపబడతాయి దైవ జ్ఞానం చేత నింపబడతాయి అలాంటి క్రియలు కలిగిన రోజున నీ క్రియలు నేను ఎరుగుదునని దేవుడు చెప్పే రోజు వచ్చునుగాక చివరి దినాల్లో పోరాటం ఆలోచన విధానంతో ఉంది కనుక ఇక మీదట సంఘాలు తమ క్రియలని బాగు చేసుకోండి దేవుని నియమం ప్రకారంగా వెళ్ళండి టీచర్ మంచోడు కాదు కాబట్టి నేను పాఠాలు విననంటే పాఠం మంచిదే కదరా బాబు టీచర్ మంచోడు కాకపోతే నీ బతుకు ఏంటి నువ్వు పాఠంతో నీ బతుకు కట్టుకో టీచరు టీచరు నువ్వు మంచోడు కాదు కాబట్టి నా బతుకంతా సర్వనాశనం అయిందని అంటా గుర్తుంచుకోండి సత్యవాక్యమును మాత్రమే చూడండి బోధను మాత్రమే చూడండి కాబట్టి దేవుడు ఎలాంటి క్రియలను చూస్తున్నాడు కేవలం పైరూపపు క్రియలే కాదు వాక్యమును నమ్ముకున్నావా లేదా వాక్య క్రియలు ఉన్నావా లేదా అని కూడా చూస్తున్నాడు వాక్యం నమ్మితే దైవ చిత్తానుసారమైన క్రియలు కలుగుతాయి ప్రైజ్ ద లార్డ్ ఇప్పుడు మరొక విషయంలోనికి వెళ్దాం కయ్యను ఎలాంటి వాడని మనం చదువుకున్నాం కయ్యను దుష్టుని సంబంధి అతని క్రియలు చెడ్డవైనందుకు ఏం చేశాడంట క్రియలు ప్రవర్తనతోనే ఉంటాయని చెప్పాను అవునా యిర్మీయా గ్రంథంలో కూడా ఉంటుంది ఆ మాట 4:18 నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించదను నీ చెడుతనమే దీనికి కారణము ఇది చేదుగానున్నది కదా నీ హృదయమును అంటుచున్నది కదా ఏమిటంటండి ఈ ప్రవర్తన బాగలేదంట అందుకే క్రియలు బాగలేవు ఇది చెడుతనం అంట ఇది హృదయాన్ని అంటుకొని ఉంది మీకు ఇప్పుడు ఇంకొక విషయం చూపించాలనుకుంటాను నేను క్రియలు చెడ్డవైతే ప్రవర్తన కూడా చెడ్డదే స్వభావం చెడ్డదైతే మనిషి చేసే ప్రతి పని ఇప్పుడు క్రియలు కలిగి ఉండాలా లేదా మంచి క్రియలు కలిగి ఉండాలా లేదా మరి రోమాపత్రిక ఏదో అంటుంది చూడండి ఒకసారి రోమా పత్రిక 4:6 ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడుగా ఎంచును ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు క్రియలు మరి అదండి క్రియలు కావాలి క్రియలు కావాలి క్రియలు కావాలి అన్నాడు మరి ఇక్కడ క్రియలు లేకుండా నీతిమంతుడు గెంచడం ఏమిటో నీ క్రియలు చూశాను క్రియలు సంపూర్ణమయ్యా అని అన్నాడా మరి ఇక్కడ క్రియలు లేకుండానే సంపూర్ణత ఏంటి మంచితనం ఏమిటి నీతి ఏంటి చూడండి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనకి అందుకే మనిషి పైరూపపు క్రియలు చూడకండి దయచేసి ఎవడి క్రియలకు వాడే లెక్కప్ప చెప్పుకుంటాడు క్రియలు లేని వాడిని కూడా దేవుడు వాడుకునే అవకాశం ఉంది వాడిలో కొన్ని మంచి లక్షణాలు ఉండడం వల్ల బిలాములో ఉన్నటువంటి లక్షణం ఏమిటి బిలాము ప్రవక్త అండి చాలా రోజులు గొప్పగా ఉన్నాడు అతనిలో ఉన్న లక్షణం ఏంటంటే ఓ పెద్ద బహుమతి ముందుకొస్తే పడిపోతాడు అంటే ఏ పూట కాపూట దొరికినంత వరకే నీతిగా ఉంటాడు ఒక 100,000 కోట్లు వచ్చేసి నాకు అయిపోయింది ఇంకా ఈయన భక్తి లేదు ప్రవక్త కాదు ఇంకా ఎందుకు పనికిరాడు ఇంకా పడిపోతాడు తన వ్యక్తిత్వాన్ని తాకట పెట్టేస్తాడు సాతానికి అది బిలాము లక్షణం కావచ్చు అయినా సరే అతని నోట మహోన్నతుని విద్య పలికించబడిందా లేదా
ఆశీర్వాదం పలికేడా లేదా? ఇశ్రాయేలును దీవించడా లేదా? క్రీస్తు వస్తాడని నక్షత్రం ప్రవచనం చెప్పాడా లేదా? మరి ఇప్పుడు చెప్పండి, అతన్ని దేవుడు వాడుకున్నాడా లేదా? అలాగే వారి క్రియలు చెడ్డవు కావచ్చు, కానీ దేవుడు వారిలో నుండి మాట్లాడతారు. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, కొందరు నిలబడి ప్రసంగం చేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు ప్రసంగం చేయడానికి అర్హులు కాదని మనకు బాగా తెలుసు. వాడు ఎప్పుడు దశం భాగం ఇవ్వడు. వాళ్ళకి చాలా లాభాలు వస్తాయి, వాళ్ళ వ్యాపారాల్లో కానీ వారి పనుల్లో కానీ లాభాలు వస్తాయి. మీకు అర్థమవుతుందా? లాభాలు వచ్చినా సరే దాంట్లో దశం భాగం తీయకుండా, అప్పు చేశానుగా, అప్పు చేసి కదా ఈ పని చేశాను, ముందు వచ్చిందంతా అప్పులో పెడదాం అని పెడతారు. కానీ దేవునిలో పెట్టడు కదా, సొంత ఆలోచనతో చేస్తాడు. దేవుని నియమానికి సంఘ నియమానికి లోబడి ఉండరు. నాయకుడు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు. ఇలాంటి ఎన్నో లక్షణాలు వాళ్ళలో కనబడతాయి మనకి, కానీ వాళ్ళు నిలబడి నీతి బోధలు చేస్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, చెప్పాడులే వీడు అసలు చెయ్యడు కానీ చెప్తాడు అంటాం కదా, అదే తప్పుడు విధానం మనది, అదే తప్పుడు విధానం. నేను చెప్తున్నా వాడు చెయ్యడు సరే, అతడు చెబుతుందైతే కరెక్టా కాదా? అది నువ్వు చెయ్యి. అతని నోట ఉన్న సత్యాన్ని నువ్వు వెంబడించు, అతడు చెబుతున్న నీతిని నువ్వు చెయ్యి. అతడు చెయ్యడు కాబట్టి అతను చెప్పే నీతిని నేను చెయ్యను. అంటే నువ్వు అతన్ని తృణీకరించట్లా, అతను ఏ వాక్యాన్ని బేస్ చేసుకుని ఇది మంచిది ఇది చెడ్డదనో నీతి చెప్తున్నాడో ఆ వాక్యాన్ని తృణీకరిస్తున్నావు నువ్వు. మరి ఇన్నాళ్ళు సంఘం ఏమి నేర్చుకుంది? తప్పుడు విధానమే కదా. అతను నిలబడి వాక్యం చెప్పటకు, ఆ అమ్మాయి నిలబడి వాక్యం చెప్పటకు అసలు యోగ్యురాలే కదా, మాకు తెలియదేంటి ఆమె గురించి అని చెప్పి దేవుడు వాళ్ళని వాడుకుంటుంటే పక్కన పెడుతుంటారా? మీరు ప్రమాదంలో ఉన్నారు, మీరు ప్రమాదంలో ఉన్నారు. గాడిదనే వాడుకున్నాడు, దాని క్యారెక్టర్ అడగండి చూద్దాం. గాడిద గాడిద నువ్వు మూటలు మోసేదానివి, నేను నీ మాట విని పో అంటారా? గాడిద గాడిద దేవుడు నీ నోటి నుంచి మాట్లాడిస్తున్నాడు కాబట్టి నువ్వు గాడిదవు కాబట్టి నేను విన్నాను అంటారా? గాడిద కంటే శ్రేష్ఠులం కదండి మనుషులు, పక్షుల కంటే శ్రేష్ఠులం కదా మనం. మన ఆలోచన విధానమే తప్పండి. మనిషి ఎప్పుడు ఒకేలాగా ఉండడు. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చు, పశ్చాత్తాపడవచ్చు రాత్రే. ఇగో ఈరోజు ఒక తప్పు చూసావండి ఓ మనిషిలో, ఉదాహరణకి ఒక తప్పు చూసావు, రాత్రి పశ్చాత్తాపడ్డాడు అనుకోండి, మళ్ళీ అదే తప్పుని నువ్వు వేలెత్తి చూపేతాన్ని నిందిస్తున్నావు అనుకో, నువ్వు తప్పైపోతావు దేవుని దగ్గర. నీతిమంతుని ద్వేషించువాడు అపరాధి. ఇతను రాత్రే నీతిమంతుడు అయ్యాడు, ఇతని క్రియలు మంచివైనందుకు కాదు, దేవుని దగ్గర ఒప్పుకున్నాడు కాబట్టి క్రియలు లేకుండానే విశ్వాసం వల్ల నీతిమంతుడు అనేశాడు దేవుడు. ఇప్పుడు ఇతన్ని వేలెత్తి పొడిసేవాడు మంచోడు కాదు దేవుని దృష్టికి. విశ్వాసికి దేవుని మార్గములను ఒప్పుకోవడం తెలియాలి, మార్గములు నడవడం తెలియాలి. నీ పంతం ఎవరికి కావాలండి? నరుని కోపము నరుని పంతం దేవుని నీతిని ఎప్పటికీ నెరవేర్చదు. నీ కోపమున్న పంతమున్న దేవుని ప్రణాళిక మీదే ఉండాలి, ప్రణాళిక నెరవేర్చడం కోసం ఉండాలి. దైవజనులు చాలా విషయాల్లో అడ్జస్ట్ అయ్యారు, రాజీ పడ్డారు, వెనకడిగేసుకున్నారు, అది వ్యక్తిగత జీవితాలు పాడవకుండా ఉండడానికి. కానీ వాక్య నియమంలో దైవ ప్రణాళికలు ఎప్పుడు రాజీ పడలేదు. నువ్వు ఏది చేసినా దీన్ని చేయడం కోసమే డిజైన్ చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు క్రియలు లేకుండానే విశ్వాసం బట్టి నీతిమంతుడని తీర్చే ఒక ప్రక్రియ ఉంది కదా, మరి క్రియలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటా క్రియలు అంటే ఇప్పటిదాకా చెప్పాను నేను. ఏంటా క్రియలు? వాక్యమును బట్టి మనం కలిగి ఉండే ఆలోచన విధానం, ప్రవర్తన, పని. మనకు మంచి క్రియలు గలవారని పరలోకంలో తీర్పు జరుగుతుంది కదా. వాక్య చిత్తమే చేస్తున్నాం అనుకోండి, మన క్రియలు గొప్పవా కదా? అరే వీడు సత్యసేవకుడు, సత్యం కోసమే ఏదైనా చేశాడు. మనుషులనైనా పోగొట్టుకున్నాడు కానీ సత్యాన్ని పోగొట్టుకోలేదు. తన బలమైన పోగొట్టుకున్నాడు కానీ సత్యాన్ని పోగొట్టుకోలేదు. తన ఆస్తి అయినా పోగొట్టుకున్నాడు కానీ సత్యాన్ని పోగొట్టుకోలేదు. తన వ్యక్తిత్వాన్ని మార్చుకున్నాడు, తనను తాను చంపుకోవడానికని ఇష్టపడ్డాడు కానీ వాక్యాన్ని పోగొట్టుకోలేదు, నీతిని కాపాడుకున్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలో ఎంత గొప్ప పేరు ఇతనికి. ఇలా అలా లెక్క పెట్టలేం, అసలు వర్ణనాతీతమైన ఘనత ఇది, నిత్యత్వం ఉంటుంది. వాడబారని ఘనత, వాడబారని ఘనత అంటే ఏంటంటే ఎప్పుడు కొత్త చిగురు వస్తూనే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, పచ్చగా ఉంటుంది ఎప్పుడు. చూడండి ఒకసారి రోమా పత్రిక 3:28. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ఏ క్రియలు వద్దంటున్నాడు? అది ధర్మశాస్త్ర సంబంధమైన కర్మకాండతో కూడిన క్రియలు కాదు, ఆ క్రియలు వద్దు, విశ్వాస సంబంధమైన క్రియలు కావాలి. ఇప్పుడు దేవుడు ఏ క్రియలు కోరుకుంటున్నాడు? నామకార్థ క్రియలు కాదు. చాలామంది ఇప్పుడు ఆ పైరూపపు నామకార్థమే కదా చూస్తున్నారు, ఇది చేయలేదు కాబట్టి అతను మంచోడు కాదు. సో ధర్మశాస్త్రం సంబంధమైన క్రియలు నిషిద్ధమైనవి, విశ్వాస సంబంధమైన క్రియలు కావాలి. క్రియలు లేకుండా విశ్వాసాన్ని కనుపరచలేము. అందుకే ఏమన్నాడు? విశ్వాసం లేని క్రియలు మృతము. క్రియలు ఉండాలి కానీ విశ్వాస సంబంధమైనవిగా ఉండాలి. విశ్వాస సంబంధమైనవి అంటే అదృశ్యమైన వాటిని నమ్మగలిగిన విశ్వాస సంబంధమైనవి. రా అబ్రహాము బయటికి అంటే ఎక్కడికి వెళ్ళాలో అడగకుండానే వచ్చేసాడు ఆయన్ని నమ్మి, అది విశ్వాసం. అందుకే అతడు నీతిమంతుడని ఎంచబడేది.
అబ్రహాము ఎలా ఎంచబడ్డాడంటే విశ్వాసమును బట్టి నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. సత్యమును నమ్ముట వలన కూడా మనం నీతిమంతులం. చూడండి ఒకసారి లేఖనం ఇంకో మాట, రోమా 2:13 చూడండి. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. అదేంటి మళ్ళీ పైన ఏమన్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మనల్ని నీతిమంతులుగా చేయవు, విశ్వాసం వల్ల నీతిమంతులు అవుతాయి అన్నాడా? మళ్ళీ వెంటనే ఏమన్నాడు? ధర్మశాస్త్ర సంబంధముగా ప్రవర్తిస్తే నీతిమంతులు అంటాడేంటి? మళ్ళీ ఏంటి దేవుని ఆలోచన విధానం? ఇక్కడే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, అసలు అక్కరే లేదనుకుంటున్న వారికి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు దేవుడు. వినండి, ధర్మశాస్త్ర సంబంధమైన కర్మకాండ ఆచార సంబంధమైన క్రియల వలన నువ్వు నీతిమంతుడవు కాదు, కానీ ధర్మశాస్త్రములో రాయబడ్డ ప్రవక్తల లేఖనాలను అనుసరించి నడుచుకున్నట వలన విశ్వాసము పెరిగి నువ్వు నీతిమంతుడు అవుతావు. ఇప్పుడు చెప్పండి, 2వ అధ్యాయంలో ఉన్న మాట వాస్తవమా కదా? మళ్ళీ చదువుతారు చూడండి. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దావీదు కాలంలో ధర్మశాస్త్రం ఏమిటి? పంచకాండాలు మాత్రమే. అప్పుడు ఇంకా ప్రవక్తల లేఖనాలు లేవు. కానీ తర్వాత ప్రవక్తల లేఖనాలు, పాత నిబంధన కాలంలో లేఖనాలు అన్నీ కూడా ఏమైనా ధర్మశాస్త్రం అయ్యాయి. ఇప్పుడు దేవుడు కొట్టేశాడంటే పాత నిబంధన మొత్తం కొట్టేశాడా? కర్మకాండ రక్తంతో చేసిన నిబంధన మాత్రమే కొట్టివేయబడింది. ఇంకా నెరవేరవలసిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. వాటి ప్రకారము ప్రవర్తించవలసిన వారంగా ఉన్నాం మనం, వాటిని చూసుకొని నడవవలసిన వారంగా ఉన్నాం మనం. అప్పుడు మనం నీతిమంతులం. లేఖనం చెప్పినట్లుగా నమ్మి లేఖనం చెప్పిందే చేసేవాడు నీతిమంతుడు. లోకం ఏమైనా అనుకోని, నీ దారే వేరు, నేను లోకమునకు వింతగా ఉన్నాను కావచ్చునేమో, దేవుని దృష్టికి మాత్రం నీతిమంతుడిగా ఉన్నావు. ఈ లోకం గతించే టైం ఉందిగా, లోక నటనే గతించే కాలం దగ్గర పడింది. ఎవరైనా ఏమన్నా అనుకోని, మనం దేవుణ్ణి మాత్రమే దృష్టి ఉంచుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట చూద్దాం చూడండి, యెషయా గ్రంథం 45:25 చూడండి. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. ఎవరి యందంటండి? యెహోవా యందే నీతిమంతులుగా, యెహోవా యందు నీతిమంతులుగా తీర్చబడతారు అంటే అర్థం ఏమిటి? సరే, క్రీస్తు యందు నీతిమంతులుగా తీర్చబడుట అంటే అర్థం ఏమిటి? విశ్వాసము, తర్వాత బాప్తిస్మము, తర్వాత పునాది బోధనమ్ముట, దీన్ని బట్టి మనం ఎవరం? నీతిమంతులం. మరి యెహోవా యందు నీతిమంతులు అంటే అర్థం ఏమిటి? ధర్మశాస్త్ర సంబంధముగా ప్రవర్తించుట. ప్రైజ్ ది లార్డ్. రోమా పత్రిక చూడండి ఒకసారి, 5:19. ఏలి అనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆమేన్. మనం ఎలా నీతిమంతులం అంట? మనల్ని బట్టా, క్రీస్తుని బట్టా? ఆయన విధేయత చూపించాడు. అవును, ఎవరికి విధేయత చూపిస్తే ఆయన నీతిమంతుడు అయ్యాడు? తండ్రికి. అంటే యెహోవాను బట్టి నీతిమంతులు అంటే అర్థం ఏమిటంటే ఆయనకు విధేయత చూపడం. మరి ఆయనకు విధేయత చూపడం అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కర్మకాండను పక్కన పెట్టి ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవక్తల లేఖనాలన్నిటి ప్రకారం నడుచుకొనుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. రోమాపత్రిక 8:30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఆమేన్. పిలిచిన వారిని నీతిమంతులుగా చేశాడు. 33 చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఆమేన్. కాబట్టి గుర్తుంచుకోండి, మన వ్యక్తిగత జీవితంలో అన్ని ఒడదొడుకులే నేరం మోపడానికి 100,000 కారణాలు ఉంటాయి. కానీ వాక్య నియమములో ఉండండి, అది సత్యమైనప్పుడు నేరం మోపుటకు సాతాను వల్ల పడదు. మనం వారిని చితగదొక్కుతాం. మన క్రియలు దేవుని గ్రంథ ప్రకారముగా ఉండవలెను. పౌలు భక్తుడు ఏమి చేసినా లేఖనముల ప్రకారమే చేశాడు. అందుకే నన్ను వెంబడి, ఆమేన్. నేను ఒక మాట అడుగుతున్నాను, పౌలు గారిని వెంబడించడం అంటే అర్థం ఏమిటి? పౌలును వెంబడించుట అంటే పౌలులాగే డ్రెస్ చేసుకొనుట కాదు. పౌలును వెంబడించుట అంటే పౌలు పైరూపాన్ని వెంబడించుట కాదు, పౌలు ఆలోచన విధానమును వెంబడించుట. పౌలు ఎప్పుడు ఎక్కడ ఎలా చాలా తెలివిగా ప్రవర్తించి సువార్త చేశాడో దాన్ని వెంబడించుట, పౌలును వెంబడించుట. దేవునికి స్తోత్రం. పౌలు ఏం చేశాడు? నేను అదే చేస్తా అంటే ప్రతిసారి నువ్వు అలా చేయడానికి లేదు నాయన. పౌలు చేసిందల్లా చేయడానికి కాదు పౌలు వెంబడించమన్నది. పౌలు ఏ సంకల్పాన్ని ఎలా నడిపించాడో, ఎలా నడిచాడో అదే దారిలో నడుస్తూ రమ్మన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చాలామంది బయట తన తెలివి తక్కువతనాన్ని చూపిస్తారు.
ఆనాటి సేవకులు కాలి నడకన సంచేసుకొని సేవ చేశారు. ఈనాడు చూడండి కార్లో తిరుగుతున్నారు, ఇదేం సేవ అంట. ఎప్పటివల్లకి అప్పుడే, అప్పుడు చేసినట్టు ఇప్పుడు చేయలేం, ఇప్పుడు చేసినట్టు వాళ్ళు అప్పుడు చేయలేరు. సంఘానికి ఆలోచన విధానం సరిగ్గా లేదండి. సంఘానికి ట్రీట్మెంట్ చేయడానికి పరిశుద్ధాత్ముడు సర్వసత్యాన్ని పంపించాడు భూమి మీదకి. దేవుని క్రియలు కలిగి ఉన్నప్పుడు మన బ్రతుకులో ఈ విశ్వము కూడా మనకు లోబడుతుంది. ఖచ్చితంగా నిత్య ప్రపంచాలన్నీ లోబడతాయి. చూడండి ఒకసారి దేవుని క్రియలు ఏమిటో చూద్దాం. ప్రకటన 15:3, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి. ఆయన క్రియలు ఎలాంటివంట? ఘనమైనవి. యోహాను చూడండి ఒకసారి 14:10, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు క్రీస్తు తండ్రి మాటలు చెప్పడం వల్ల తండ్రి క్రియలు క్రీస్తులో జరుగుతున్నాయంట. అలాగే లేఖనం మనలో నివసిస్తున్నప్పుడు లేఖనం చెప్పింది చేస్తాం కాబట్టి మనలో దేవుని క్రియలు కనబడతాయి. సర్వసత్యము అందుకే మనలో నివసింపనివ్వండి. సర్వసత్యం చేయడం కోసమే ఏదైనా చేయండి. దేవుని ప్రణాళిక కాకుండా మన సొంత ప్రయోజనాల కోసం మనం ఏది చేయడానికి వీల్లేదని చెప్తున్నాను. అలా చేసినప్పుడు మనం ఆయన పేరట చేసినట్టు కాదు, కాదు, కాదు. మన సొంత పేరట మనం చేసుకున్నట్టు అలా చేస్తే ప్రయోజనం నిష్ప్రయోజనం అవుతుంది. ఇంకో వచనాన్ని కూడా చూడండి ఒకసారి, కీర్తన 111:2, యెహోవా క్రియలు గొప్పవి, వాటి అందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఇప్పుడు చెప్పండి, దేవుని క్రియల్ని ఇష్టపడితే మనకు విచారణ కలుగుతుంది. నేను దేవుని క్రియల్ని తెలుసుకొని ఆయన క్రియల ప్రకారంగా చేయనని నీకు అనుకుంటే ఏం చేయగలుగుతాను? అసలు ఆయన క్రియలు తెలుసుకోవాలి అంటే ధర్మశాస్త్రమును తెలుసుకోవాలి, జ్ఞానమును తెలుసుకోవాలి. దేవుని ఆలోచన తెలుసుకుంటే ఆయన క్రియలు తెలుస్తుంది. 119:9 చూడండి ఒకసారి మీరు అందరూ కూడా, 96, సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశము అపరిమితమైనది. ఈయన ధర్మోపదేశం ఎలాంటిదంట? ప్రతిదానికి పరిమితి ఉందంట. సంపూర్ణతకు పరిపూర్ణతకు పరిమితి ఉంది, కానీ ఈయన ధర్మశాస్త్రోపదేశానికి పరిమితి లేదు. ఈయన ఉపదేశానికి అసలు పరిమితే లేదంట. నువ్వు దాన్ని తెలుసుకున్నప్పుడు పరిమితి లేని సంపూర్ణత నీకు వస్తుంది. మరి సరే, ఇక్కడ పరిమితే లేదు అన్నాడు కదా, ఎఫేసీలో ఒక మాట అన్నాడు చూడండి 4:12, మనమందరమును విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు. ఎవరికి కలిగిన సంపూర్ణత? ఇప్పుడు ఆయన సంపూర్ణత అపరిమితమైనది కదా, ఆయన ధర్మోపదేశం పరిమితి లేనిది కదా, దాన్ని మరలా మనకి ఇవ్వాలనుకుంటున్నాడు అన్న. క్రీస్తునకు కలిగిన సంపూర్ణత ఎలా వస్తుంది? అదే ఎఫేసీ 1:8 ఉంది, దైవ చిత్తానుసారమైన మర్మం వల్ల సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగుతుంది. ఎటుపైనా బోధ వలనే. దేవునికి స్తోత్రం. ఏమన్నా ఇవ్వబడింది ఎఫేసీ పత్రికలో, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఇప్పుడు అన్ని సంపూర్ణతలకు పరిమితి ఉంది, కానీ దేవుని ధర్మోపదేశానికి ఏం లేదు, సంపూర్ణత లేదు. మరి క్రీస్తు సంపూర్ణత మనకి ఎలా వస్తుంది? ఆ అపరిమితమైన ధర్మోపదేశం మనకు మనసులో చేరితే అపరిమితమైన సంపూర్ణుడైన క్రీస్తు సంపూర్ణత మనకు వస్తుంది. ధర్మోపదేశాన్ని బట్టి సంపూర్ణత. ఎఫేసీ 1:8 ఉన్నది ఏమిటి? దైవ చిత్తానుసారమైన మర్మం వలనే మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన. ఈ సంపూర్ణ జ్ఞాన వివేచన రాకుండా క్రీస్తు సంపూర్ణత మనకు వచ్చే అవకాశమే లేదు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి ఒకసారి, యోహాను 17:23, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉందన్నున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు, లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి అంట. తండ్రిలో క్రీస్తు, క్రీస్తులో తండ్రి ఉండడం వలన మనం ఏమయ్యామంట? ఇప్పుడు చెప్పండి, మనం సంపూర్ణులు అవ్వాలంటే మనకేం కావాలి? తండ్రిలో క్రీస్తు కావాలి, క్రీస్తులో తండ్రి కావాలి. ఇద్దరిని కలిసి ఉండి మనం చూడగలగాలి. ఎలా చూస్తారు? ఏసు వేరు తండ్రి వేరు అంటున్నారు కొందరు, ఏసే తండ్రి తండ్రి ఏసు అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కలిసి ఉన్న వాళ్ళని ఎట్లా చూస్తారు వాళ్ళు? త్రిత్వాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి ఎప్పటికీ సంపూర్ణత రాదు అని అర్థం. ఇందు మూలంగా ప్రకటిస్తున్నాను నేను. ఏమండి, క్రీస్తు యందు తండ్రి ఉన్నాడు, తండ్రి యందు అందువలన మనమేమవుతున్నాం? ఎందుకంటే తండ్రిలో క్రీస్తు, క్రీస్తులో తండ్రి ఉండటం వలన ఆ జ్ఞానమును పరిశుద్ధాత్ముడు మనకు బోధించడం వలన ఆ ధర్మోపదేశం అపరిమితమైన ఆ ధర్మోపదేశం వలన మనకు క్రీస్తు సంపూర్ణత వస్తుంది. ఉపదేశం అంత శ్రేష్టమైనది. మన క్రియలు గొప్పవ్వాలంటే ఉపదేశాన్ని వెంబడించడం ఒక్కటే మార్గం. మీరు ఏం చేసినా
వాక్య ప్రకారంగా ఉందా లేదో చూసుకోండి, లేఖనం ఏమైనా అడ్డొస్తుందా చూసుకోండి, నేనేం తప్పు చేస్తున్నానో చూసుకోండి, మీరు ఏం చేసినా సరే ఏం చేసినా సరే అదొక్కటి చూసుకోండి. దయచేసి మీరు చేసిన ప్రతిదానికి మరలా దేవుని న్యాయపీఠం ముందు మీరు చెప్పుకోవడానికి వీలు పడేటట్లు చేసుకోండి. మీరు దేన్నైనా సరే అమ్మో సేవకుడు ఇలా చెప్పాడు కదా నేను ఇలా చేస్తున్నాను అంటే జాగ్రత్త పడ్డారనుకోండి, అసలు తప్పు చేయరుగా, చెప్తాడు అంతే. ఇవి అన్ని సంఘాలు చూసి అలవాటైనాయి, అందరు సేవకులు చూసి అలవాటైందిగా. దేవుడు పంపిన విషయంలో కూడా అంతే ప్రవర్తిస్తాం, చెప్తాడులే అంతే, అందరు అట్లాగే చెప్తారు. మనకు నచ్చింది చేసుకోవాలి మనమే, ఊరుకో. సంఘాలు ఇలా ఉన్నంత వరకు ఎప్పటికీ సంపూర్ణత రాదు. దేవుని ఉపదేశమునకు ప్రాణానికి ప్రాణంగా వెంబడించగలిగే వాళ్ళు కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఇంత గొప్ప ఐడియాలజీ సంఘాల్లో స్థాపించాలి, ఇంత గొప్ప ఐడియాలజీ స్థాపించాలంటే నీ క్రియలు వాక్య ప్రకారంగా ఉండాలి. ఇంకా అవ్వలేదు, బయటపడుతుంటాయి. ఎప్పుడు బయటపడతాయి తెలుసా? ఏదో ప్రమాదం వచ్చినప్పుడు, ముందుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా నువ్వు తప్పు చేసినప్పుడు, లేదంటే నిన్ను ఎవరైనా గద్దిస్తున్నప్పుడు, అప్పుడు మన క్రియలు బయటకు వస్తుంటాయి, మన నిజస్వరూపం అప్పుడు బయటపడుతుంటుంది. సో ఇప్పుడే చెప్తున్నాను, మంచి అవకాశం, చెక్కుకోండి వాక్యంతో, కట్టుకోండి క్రియల్ని. కేవలం దేవుని చిత్తానుసారమైన క్రియలు వాక్యం ద్వారానే మనకు కలగబోతున్నాయి. అలాంటి ఉన్నత స్థితి దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువ, ఈరోజు అతి శ్రేష్టమైన నియమములతో మీరు చక్కగా మమ్మల్ని సిద్ధపరిచినందుకు వందనాలు, అలంకరించినందుకు వందనాలు. మేము బలహీనులమే, మా క్రియలు చెడ్డవే, అయితే నీ వాక్యమును నమ్ముట వలన, నిన్ను నమ్ముట వలన, నీ క్రియలు జరిగించుట వలన మేము సంపూర్ణమవుతాం. నీ అందే మేము ఉండునట్లుగా సహాయం చేయమని యేసు పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడైండును గాక. సర్వ సత్యమేవ జయతి. ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఇప్పుడు మీ అందరికో శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 వరకు రెండవ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు తమిర్షి గ్రామంలో 3వ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి, దేవుని నియమములో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.
ఇక్కటిలో క్రైస్తవం సత్యానికి తల వంచని వేషమే మోసము మార్చుకోని గుణం చంపుకోని అహం దుర్దినం రాకముందే మేలుకో తక్షణం వేడుకో క్రీస్తుని ఆరుచి ఇక్కటిలో